work till I can't no more. I got the horses in the back. Horse stock is a వీడి పేరు నాగ, వీడికి అమ్మాయిలంత పిచ్చి కోపం. వీడి పేరు రవి, వీడికి ప్రీతి అంటే ప్రాణం. వీళ్ళిద్దరు బ్రిడ్డు అండ్ హ్యామర్. ఒకడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణమిస్తే, ఒకడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం తీస్తాడు. వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడబోతే వీళ్ళు కదా, పదండి చూసేద్దాం. హాయ్ రామా, ఎట్లున్నావు? చాలా రోజులు. కూర్చున్నాము, రోజు కూర్చొని లాగేదా కూర్చున్నాము. ఇంకేం చేద్దాం చెప్పు. ఈరోజు చాలా మోసం, మొత్తం చాలా బాగుంది. ఎక్కడికని తినడానికి కదా బాగుంటుంది. ఇంకా ఇస్తామా? చాలా ఇస్తాం. ఎనీ టైం చట్టింగ్ 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 పని పాట వేయట్లేదా? అలా అమ్మాయితోనేనా? బ్రదర్ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. ఫేస్బుక్ చూడు, ఆడత గర్ల్ ఫ్రెండ్ ఇంకెవడతో తిరగతున్నది ఫోటో. అరే ఏంటి మామా ఇది? బ్రదర్ బ్రదర్తో పోయింది, మాటలు సక్కని చెప్పు. నిజం రా భాయ్, ఇది చూడు ఇక్కడ. ఏదైనా తెలుసుకోండి. అరే రబ్బుడు కొంటాడు, నాకు మెసేజ్ చేసింది. చట్టింగే కదా, చేసేస్తాంలే. ఏంట్రా ఈరోజు రవి కూడా రాలేదు? ఒకసారి కాల్ చేయమన్నాడికి. The person you are trying to call is currently busy. ఏంట్రా రవి చూస్తుంది? రోజు రోజుకి ఎక్స్ట్రా ఎక్కువైంది. చూద్దాం. మేడం ఆన్లైన్ ఉంది. సరే మెసేజ్ పెడతాం. అబ్బో బిజీ, నో రిప్లై. సరే మళ్ళీ చేద్దాం. ఓ మై గాడ్, ఇంకా బిజీ ఉందా? నో రిప్లై. సరే మేడం బిజీ, ఎందుకు డిస్టర్బ్ చేద్దాం, మళ్ళీ చూద్దాం. ఈరోజు మనకు చాలా బోర్ పడుతుంది. చాలా బోర్. అరే ఈ రోజు ఏదో రాలేదు రవి గారు. ఏ ఒకసారి కాల్ చేయి మేడకి. స్విచ్ ఆఫ్ వస్తుందిరా ఈరోజు? సరేరా నేను కలుసుకొని వస్తాను. కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, రిసీవ్ చేయలేదు, అడ్డకి రాలేదు, ఏమైందిరా నీకు? ఏంట్రా నీ ప్రాబ్లం? నా పిల్లరా నా ప్రాబ్లం. చూడరా చూడు, ఎవడుతున్నావు మాట్లాడు, ఆన్లైన్ ఉంది, రిప్లై ఇవ్వట్లేదు. అదే ఎవడో కానీ దొరకాలి. నీకు పిచ్చాయండి. ఏం చేయమంటావు, ఏం చేయమంటావు చెప్పు. చూడరా పరిస్థితి అవుతున్నాను. సరేరా రేపు అందరూ కలుస్తాం, అట్లా కావచ్చు.
ఎలా అవుతున్నావు? ఏమైందిరా నీకు? ఏం చెప్పాలరా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను దానికి. ఇప్పుడు కాల్ చేస్తే వెయిటింగ్, మెసేజ్ పెడితే నో రిప్లై, ఎవరితోనో మాట్లాడుతుందిరా, చచ్చిపోవాలనుందిరా. సరేరా నేను పోతున్నా, పిచ్చి పిచ్చి పనులు చేయకో, సరిగ్గా పడుకో. ఏంట్రా చాలా రోజులు కనబడట్లే, ఎక్కడికి పోతున్నావు? ఎట్లా ఉన్నావు? ఏంటి మరి, ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ తో చేసేసుకోరా, ఎందుకు అట్లా ఉంటున్నావు? ఏం చెప్పాలి, ఎప్పుడు చూడు డిప్రెషన్ లోనే ఉంటున్నావు. నీకు ఆ రోజే చెప్పాను, రే రే రారా, ఎక్కడికి పోతున్నావు? వాడేంట్రా వాడు, ఒక అమ్మాయి కోసం అట్లా డిప్రెషన్ లోకి పోతున్నాడు. ఆ అమ్మాయి ఎవరితో తాట చేస్తుందో, ఎవరితో తిరుగుతుందో ఏమో. ఎవరితో కాదురా, నాతోనే చటింగ్ చేస్తా. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాడు, కలిసి చేసాడు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి గురించి అక్కడ ఖరాబ్ అయిపోతుంది, చూస్తూ ఉండాలి బే. అయినా చెప్పొచ్చు కాదురా వాడికి నువ్వు. ఇప్పుడు చెప్తే మ్యాటర్ వేరేలా ఉంటుందిరా. ఎప్పుడైతే అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తుంది అప్పుడు వెళ్ళేసి అక్కడ, ఇప్పుడు వరకు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తుంటుందా అప్పుడు వరకు రుబ్బిగడికి చెప్తానండి. అప్పుడు వరకు చెప్తాను, ప్రామిస్. సరే బిట్టు అనగా రబ్బిడి కొంట ఇప్పుడే ప్రపోజ్ చేసిందిరా, మరి స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడు ఒకసారి, రబ్బిడికి చెప్పి. సరే నాకు స్క్రీన్ షాట్ తీసుకొని పంపు, నేను చూస్తా. హేమంత్ నాగరాజ ఎక్కడ ఉన్నారా? వాకింగ్కి వెళ్ళినారా? సరేరా. ఏమైంది? హలో 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 ఇటు రవిగడ్ ఫోన్ చేశాడురా, మరి నాగరాజు కోపాలను అడిగి కాల్ కట్ చేసి. సరే నేను వస్తున్నా. చావలేదురా.